హాయ్ అండి, వెల్కమ్ టు సత్య కిచెన్. ఈరోజు మీకు మసాలా రసం ఎలా చేసుకోవాలో తయారు చేసి చూపిస్తాను. ముందుగా మనం చింతపండు తీసుకోవాలండి. ఒక కొంచెం సరిపడగా చింతపండు తీసుకుని నిమ్మకాయ సైజ్ చింతపండు, దాంట్లో 2 టమాటాలు, కొంచెం ఉప్పు వేసి గల్లుప్పు మెత్తగా స్మాష్ చేసుకోవాలి చేత్తో. చేసుకున్న తర్వాత మనం తాలింపు రెడీ చేసుకుందాం. తాలింపులో ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఎండుమిర్చి, కరేపాకు అన్నీ దాంట్లో యాడ్ చేసి తాలింపు చేసుకుందామండి. తాలింపు పెట్టిన తర్వాత కరివేపాకు కూడా వేసేసి, మనం ముందుగా రెడీ పెట్టుకున్నాం కదా చింతపండు, టమాటా, గల్లుప్పు వేసి అది మెత్తగా చక్కగా స్మాష్ చేసుకుని అది ఆ తాలింపులో వేసేసి 1 మినిట్ మగ్గనివ్వాలండి. మగ్గిన తర్వాత మనం దాంట్లో వాటర్ యాడ్ చేసుకుని మనం మసాలా రెడీ చేసుకుందాం. మసాలాకు కావాల్సిన పచ్చిశనగపప్పు, 2 వెల్లుల్లి రెబ్బలు, కందిపప్పు, ధనియాలు, అల్లం ముక్క, ఎండుమిరపకాయ, జీలకర్ర, మిరియాలు ఇవన్నీ కలిపేసి మిక్సీ పట్టుకోవాలి. అల్లం పేస్ట్ వేసుకుంటే అల్లం అయితే దీంట్లో యాడ్ చేయకుండా అల్లం పేస్ట్ వేసుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది డ్రైగా పౌడర్ చేసుకోవచ్చండి, ఎప్పుడైనా యూస్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు మీకు ముద్దలా చేసి చూపిస్తున్న రసం మసాలా, అవన్నీ చక్కగా మిక్సీ పట్టేయాలి. మనం వాటర్ యాడ్ చేసేసుకుని 1 మినిట్ చింతపండు దాంట్లో మగ్గిన తర్వాత వాటర్ యాడ్ చేసుకుందాం. దాంట్లో పసుపు వేసి మసాలా కూడా రెడీ చేసిన మసాలా కూడా దాంట్లో వేసేసి కొత్తిమీర వేసేసుకుని మరగనివ్వాలండి. చక్కగా మరిగిన తర్వాత మంచి ఫ్లేవర్ వస్తుంది ఈ రసం. వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ కర్రీస్లోకి చాలా టేస్ట్గా ఉంటుంది. రసం పౌడర్ అలా చేసుకుని డ్రైగా చేసుకుని పొడి చేసుకో పెట్టుకోవచ్చండి. నిల్వ అల్లం పేస్ట్ వేరేగా వేసుకుంటే చక్కగా మరిగిన తర్వాత బాగా కాగిన తర్వాత మనం సర్వింగ్ దాంట్లోకి తీసేసుకుందాం. టేస్ట్ ఉప్పు చూసుకుని టేస్ట్ చాలదు అనుకుంటే కొంచెం యాడ్ చేసుకోండి. చాలా బాగుంటుందండి ఇది మసాలా రసం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.